విక్టీ ప్రేక్షకులు నమస్కారం అండి. ఈరోజు నేను ఆటా 18th కన్వెన్షన్లో ఉన్నాను. మనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, తెలంగాణ మంత్రివర్యులు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్కి. సార్ నమస్కారం సార్. కోమటిరెడ్డి గారు నమస్తే. చెప్పండి, మీరు ఏంటి ఆటా కన్వెన్షన్ ఎలా ఉన్నాయి? ఇక్కడ వైబ్స్ చాలా బాగున్నాయండి. దానిలో ఆట ఆడేది చాలా ఓల్డ్ ఆర్గనైజేషన్, 34 ఇయర్స్ బ్యాక్ ఎస్టాబ్లిష్ చేసి, ఒక రీజన్ సంబంధించింది కాదు, ఆల్ తెలుగు పీపుల్ సంబంధించిన అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి చేస్తుంటారు. ఇది తెలుగు వారందరినీ ఒక దగ్గర కూల్చి ఒక ఫ్యామిలీ, ఒక అకేషన్, ఒక పండుగ లాగా జరుపుకునేది. మన ఊళ్ళల్లో దసరా పండుగ, సంక్రాంతి ఎలా జరుపుకుంటామో అలా జరుపుకునే పండుగ ఇది. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ, ప్రెసిడెంట్ మధు గారికి, అలాగే భాషం కిరణ్ గారికి, ఇంకా ఆర్గనైజర్ అందరూ కూడా, వాళ్ళందరూ కూడా సక్సెస్గా అరేంజ్ చేసినందుకు, అలాగే మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు వారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటాం. ఇదే విధంగా తెలుగు వారందరూ కలిసి ఉండాలనేది నా విజ్ఞప్తి సార్. అలానే సార్, రిజల్ట్స్ వచ్చాయి, కాంగ్రెస్ ఎంతో దేశవ్యాప్తంగా బలోపేతం అయింది. మీ విశ్లేషణ ఏంటి నెక్స్ట్? మీరు ఇండియా కూటమి కూడా చాలా బలోపేతమైంది. లాస్ట్ డిసెంబర్కి వెళ్ళి చూడండి, మీరు లాట్ ఆఫ్ చేంజ్ అని మీ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం టీమ్గా పనిచేసి ఒక ప్రజాస్వామ్య తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాం. అదేవిధంగా ఆంధ్రాలో కొన్ని మార్పులు జరిగి అక్కడ వేరే ప్రభుత్వం రావడం జరిగింది. దేశంలో కూడా అప్కీపర్ చారుసం అనే మోడీ నినాదంతో ఆయన ఆ రోజు మొదలుపెట్టిన కార్యక్రమం, ప్రతి అకౌంట్లో 15 లక్షల బ్లాక్ మనీ తీసుకొచ్చి, విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ తీసుకొస్తా చేస్తా అని చెప్పి ఎవరి అకౌంట్లో 15 రూపాయలు వేయలే, కానీ క్యాష్ బేసిస్లో వాళ్ళు పాలిటిక్స్ చేస్తే ఇవాళ ప్రజలు కూడా ఒక వాళ్ళకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎన్డీఏ అంతా కొలిస్తే కూడా జస్ట్ మెజార్టీ వాళ్ళు 20 మెజార్టీనే, బట్ అవర్ రియల్ లీడర్, పీపుల్స్ లీడర్ రాహుల్ గాంధీ, ప్రియాంక సాక్రిఫైస్ చేసి దేశం కోసం భర్తను పోగొట్టుకున్న సోనియా గాంధీ ఒక సీనియర్ దళిత లీడరే కాదు, మల్లికార్జున్ గారి లీడర్షిప్లో ఏఐసీసీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ చాలా, కాంగ్రెస్ అండ్ మా అలయన్స్ అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసాను. జస్ట్ తక్కువ షార్ట్ మెజార్టీతో మేము ఓడిపోయినాం. డెఫినెట్లో ఫ్యూచర్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది ఖాయం. తెలంగాణలో మేము అనుకున్న గ్యారంటీలే కాదు, ఇంకా కూడా చెప్పని కార్యక్రమాలు కూడా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మినిస్టర్స్గా మేము, ఎమ్మెల్యేలు, ఒక ఫ్యామిలీ మెంబర్స్గా పనిచేస్తున్నాం. దిస్ నాట్ వన్ మ్యాన్ రూల్, దిస్ ఈజ్ అ కంబైన్ డెమోక్రసీ. కాంగ్రెస్ మీన్స్ డెమోక్రసీ, అందరం కలిసి తెలంగాణని వరల్డ్ మ్యాప్లో ఉంచాలన్నదే మా ప్లాను. హైదరాబాద్ని వచ్చే 5 ఇయర్స్లో వరల్డ్ మ్యాప్లో హైదరాబాద్ని చూస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.